మొన్న ఈ మధ్య కాలంలోనే అక్టోబర్ 5న 2 రోజుల కిందట ఒక ఎన్నికల సర్వే వచ్చింది. మనమంతా కూడా చూసాం, టీవీలలో కనిపించింది, చాలా పేపర్లలో కూడా వచ్చాయి. ఆ ఎన్నికల సర్వే సి ఓటర్ అని చెప్పి ఒక ప్రఖ్యాతగాంచిన ఏజెన్సీ ఆ సర్వే చేసింది. ఆ సర్వే చేసినప్పుడు ఆ సి ఓటర్ సంస్థ అడిగిన ప్రశ్న, ఇప్పటికిప్పుడు మీకు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి అడిగితే, 25 లోక్సభ స్థానాలు రాష్ట్రంలో ఉంటే ఏకంగా 21 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓటేస్తాము అని చెప్పి చెప్పిన పరిస్థితి. అదే ప్రశ్న తెలుగుదేశం పార్టీకి కేవలం 4 స్థానాలు వస్తాయి అని చెప్పి అదే సర్వే చెప్పింది. అదే ప్రశ్నకు సమాధానంగా, కానీ ఈనాడు దినపత్రిక, ఇది ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త, ఏ స్థాయిలో ఉంది ఎల్లో మీడియా అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇదే వార్తను ఈనాడు దినపత్రికలో ఏం చేస్తారో తెలుసా? ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి 4 స్థానాలు వస్తాయి అని చెప్పి సర్వే చెప్పింది అన్న మాట రాయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25కు 21 స్థానాలు వస్తా ఉన్నాయన్న మాట ఈనాడులో కనిపించదు. ఈనాడులో కనిపించేది ఏమిటో తెలుసా? మళ్ళీ అధికారం లేని ఎన్డీఏ, మోదీకి స్వల్పంగా తగ్గిన ఆదరణ, ఎన్డీఏకి 276, యూపీఏకు 112. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని అని మాత్రం ఈనాడు పేపర్లో కనిపించదు. ఈ పేపర్ చదివితే బాబు గారికి ఎలా కావాలో ఆ మాదిరిగా ఎడిటింగ్ చేసి వార్తలు వస్తూ ఉన్నాయని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మీడియా బాబుకు ఇంతగా కొమ్ము కాస్తూ ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో ఏ మంచి పాలన పరిపాలన జరగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ అన్యాయపు పరిపాలన జరుగుతూ ఉంది. అయినా కూడా ప్రజల తరపున అడగాల్సిన ఈ మీడియా, ప్రజల తరపున ప్రశ్నించాల్సిన ఈ మీడియా పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఇవాళ ఈ మీడియా కనిపిస్తూ ఉంది.